ఇటీవలే వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి అతడి స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి రోహిత్ కోహ్లీ మధ్య రిలేషన్ చెడిందనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు మాజీ ఆటగాళ్లు మాట్లాడారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విషయాలు తెరపైకి రానంత వరకు ఈ విషయంపై ఎవరూ పెద్దగా మాట్లాడొద్దని గవాస్కర్ కోరారు. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో గవాస్కర్ మాట్లాడుతూ నిజంగా కోహ్లీ రోహిత్ మధ్య వివాదాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నకు గవాస్కర్ సమాధానమిస్తూ ఇద్దరు ఆటగాళ్లు ముందుకొచ్చి ఏ విషయం చెప్పనంత వరకు మనం ఈ విషయంలోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. అజహరుద్దీన్ ఈ విషయంపై మాట్లాడాడు, కానీ అసలు ఏం జరిగిందో మనకు తెలియదు, అందుకే వారిద్దరే వచ్చి ఏం జరిగిందో చెప్పాలి అని పేర్కొన్నారు. ఇద్దరు ఆటగాళ్లు ముందుకొచ్చే వరకు వారిపై ఎలాంటి నిందలు వేయొద్దని గవాస్కర్ కోరారు. అప్పటి వరకు నేను ఇద్దరు ఆటగాళ్లను తప్పుపట్టను, ఎందుకంటే ఇద్దరు ఆటగాళ్లు దేశానికి అత్యుత్తమ సేవలందించారు, కాబట్టి వారిపై వేలెత్తి చూపటం సరైంది కాదు అని గవాస్కర్ బదిలిచ్చారు. అంతకుముందు మాజీ భారత కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇటీవల చర్యలతో బాగా చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అజహరుద్దీన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ లో ఆడినని, రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు అందుబాటులో లేడని తెలియజేశారు. విరామాలు తీసుకోవటంలో తప్పలేదు, కానీ అందుకు సమయం మెరుగ్గా ఉండాలి. ఈ నిర్ణయాలతో వీరిద్దరి మధ్య టెన్షన్ వాతావరణం నెలకొందని వార్తలొస్తున్నాయి. ఇద్దరూ ఏ ఫార్మేట్ ను వదులుకోరు అని అజహరుద్దీన్ అన్నారు. ఈ విషయాన్ని గవాస్కర్ ప్రస్తావించారు. కాగా ఇక వన్డే కెప్టెన్సీ నుంచి వేటుకు గురైనప్పటి నుంచి మౌనంగా ఉన్న విరాట్ కోహ్లీ ఈ రోజు మీడియా ముందుకొస్తున్నారు. టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా బయలుదేరే ముందు తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. ఇందులో అన్ని అంశాలపై కోహ్లీ క్లారిటీ ఇవ్వనున్నారు.